లూకా సువార్త 6:12 ఆ దినమందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులు పిలిచి వారిలో 12 ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురును మారు పేరు పెట్టెను, ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫై కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యోదా, ద్రోహియగు ఇస్కరియోత్, యోదా అనువార్. యేసు మరణిస్తాడని తెలిసి, మార్నింగ్ కూడా వచ్చిన మనం చదువుకున్నాం, యేసు మరణిస్తాడని తెలిసి పై వచ్చిన పత్రంలో చూస్తే కనుక, అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయదుమా అని ఒకరితోనొకడు మాట్లాడుకుంటున్నాడు. యేసు చేస్తున్న బోధలు ప్రజలకు నచ్చుతున్నాయి, కానీ అక్కడున్న శాస్త్రులకు, ప్రధాన అధికారులకు, ప్రజల పెద్దలకు, సెన్హెడ్రిన్ సభలోని మెంబర్స్కి ఎంత మాత్రం నచ్చటం లేదు. అందుకే యేసుని చంపుదాము అన్న ప్రణాళికను కలిగి ఉన్నారు. యేసు చనిపోతారని తెలిసి ఇంకా మిగిలిన 1.5 సంవత్సరమైంది ఆయన యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుని. మిగిలిన 2.5 సంవత్సరాల్లో ఆయన చనిపోయి పునరుద్ధరణమై పరలోకం వెళ్ళి తండ్రి యొక్క కుడిపాశము కూర్చున్న తర్వాత ఆయన ఏదైతే బోధించాడో ఆ బోధ ప్రపంచం మొత్తానికి తీసుకుని వెళ్ళే బాధ్యత కొరకు కొంతమందిని ఆయన నియమించాలనుకున్నాడు. ఆ బాధ్యత కొరకు ఆయన రాత్రంతా ప్రార్థన చేసాడు. కారణం ఏంటంటే, ఇది సాధారణమైన పని కాదు, యేసు మరణించిన తర్వాత చేయవలసిన పని, ఇది సాధారణమైన పని కాదు. ఎన్నుకోబోతున్న వారు నమ్మకమైన వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి. యేసు చనిపోయి పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఈ పని నాకు బాగాలేదు అని మధ్యలో డ్రాప్ అయిపోయే, మధ్యలో ఆగిపోయే వారు ఎంత మాత్రం ఉండకూడదు ఇక్కడ. అందుకే రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడు. పరలోకం నుంచి ఒక ప్రింట్అవుట్ వచ్చింది, దాంట్లో 12 ఉన్నారు. ఆ 12 యేసు శిష్యుల్లోంచి పిలిచి ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం. ఉదయమైనప్పుడు తన శిష్యుని పిలిచాడు. వారిలో శిష్యులనగా నేర్చుకున్న వారు, వెంబడించి వారు పిలిచి వారికి అపోస్తులని పేరు పెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మీరు గమనించినట్లయితే అపోస్తులు అనగా పంపబడిన వారు అని అర్థమిస్తా ఉంది. యేసు హిబ్రూలు అదే ఆ కాలంలో ప్రధాన యాజకుల దగ్గరను, లేకపోతే రోమన్ గవర్నమెంట్ దగ్గర ప్రాముఖ్యమైన స్థానాల్లో కూర్చున్న వారికి షెలియాకులు ఎట్లాగైతే ఉంటారో, షెలియాక్ అనగా రిప్రజెంటేటివ్స్, అలాగే యేసు తన కొరకు 12 షెలియాక్స్ ఎన్నుకున్నట్లుగా మనం లాస్ట్ వీక్ కొన్ని వారాలుగా చూస్తున్నాం. ఈ షెలియాక్లు ఏం చేయాలి? యేసుని రిప్రజెంట్ చేయాలి. యేసు వెళ్ళలేడు అన్ని ప్రాంతాలకు షెలియాక్లు వెళ్తారు. షెలియాక్ వెళ్తే యేసు వెళ్ళినట్లే. షెలియాక్ చేసే అద్భుతాలు యేసు చేసిన అద్భుతాలే. ఎవడు షెలియాక్ని ఒక ఇంట్లోకి తీసుకుని వస్తాడో, రమ్మని ఆహ్వానిస్తాడో, వారు యేసుని ఆహ్వానించినట్లే పౌలు అంటాడు, అయ్యా మీరు క్రీస్తుని చేర్చుకున్నట్లుగా నన్ను మీరు చేర్చుకున్నారు. నేను క్రీస్తుని షెలియాక్ కాబట్టి మీరు ఎవరిని చేర్చుకున్నారంటే మీరు క్రీస్తుని చేర్చుకున్నట్లే. షెలియాకులను దేవుడు 12 ఏర్పరచుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. వీరెవరనగా ఆయన పేతురు, కొన్ని వారాలు ధ్యానం చేశాం. అతని సహోదరుడైన ఆంద్రేయ, మనము ఆంద్రేయ గురించి మనం విన్నాం. ఆ తర్వాత యాకోబు, యోహాను, వీరికి దేవుడు ఆ ఉరిమెడి వారు అని పేరు పెట్టినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఫిలిప్పు అనేక మందిని దేవుని యొద్దకు తీసుకువస్తున్నాడు. బర్తలోమయి దేవుని వాక్యం పైన నిలిచే వ్యక్తి. పైన చదివిన వారందరినీ మనం చూసాం, వారందరూ దేవుని కొరకు సాహస కార్యాలు చేశారు. ఈ వారము నేను మత్తయిని మిస్ చేసి మేబీ వచ్చే వారం చూద్దాం. తోమా గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఈ 12 శిష్యుల్లో రెండవ గుంపుకు చెందినవాడు తోమా, రెండవ గుంపుకు నాయకుడు ఫిలిప్పు, ఆ రెండవ గుంపులో ఉన్నవాడు తోమాగా చూస్తూ ఉన్నాం. తోమా గురించి బైబిల్లో మనకి ఎక్కువగా కనిపించదు, కానీ ఉన్న వాటి కొరకు మాత్రమే, ఎన్నైతే ఉన్నాయో వాటిని మనము ఈ దినాన్న, ఈ సాయంత్రం పూట మనము ధ్యానం చేద్దాం. తోమా అనే మాట మనకు వినగానే, తోమా అనే మాట మనం వినగానే మనకు గుర్తొచ్చే మొట్టమొదటి విషయం ఏంటంటే, తోమా డౌట్ చేస్తాడు, తోమా చూస్తే కానీ నమ్ముతాడు, లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే అపనమ్మకం కలిగిన వ్యక్తి, చూస్తే కానీ నమ్ముతాడు, సగం నమ్ముతాడు సగం నమ్మడు, ఇలాంటివి చాలా మాట్లాడతాం. ఇంకా ఒక అడుగు ముందేసి ప్రజలే మాట్లాడతారంటే, తోమా ఇండియా దేశానికి వచ్చాడు కాబట్టి ఇండియాలోని విశ్వాసులందరూ
తోమా లాగే దేవుని పైన పూర్తి నమ్మకం కలిగి ఉండరు, పూర్తిగా విశ్వాసం కలిగి ఉండరు. తోమాని తోమా డౌట్ చేసినట్లుగానే క్రీస్తు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారా లేదా అని సందేహం కలిగి ఉంటారు. తోమా లాగానే ప్రభును చూస్తే కానీ నమ్మరు. అందుకే మనకి 50-50 విశ్వాసం ఉంటుంది. కొన్నిసార్లు 100% విశ్వాసం, కొన్నిసార్లు 50 విశ్వాసంలో కొంచెం వెనక ఉంటాం మనము అనే వ్యక్తులు లేకపోలేదు. ఇప్పుడు మనం బైబిల్లో చూసినట్లయితే తోమా వినటానికి అట్లా కనిపిస్తున్నాడే కానీ వాస్తవంగా సందర్భంలోనికి వెళ్ళి చూస్తే, వచనాలు చూస్తే తోమా క్యారెక్టర్, తోమా లక్షణం, తోమా జీవితము అలా ఉన్నట్లుగా ఎంత మాత్రము మనకు కనిపించదు. అఫ్ కోర్స్ తోమా అన్నాడు యేసు వచ్చినప్పుడు, యేసు యొక్క గాయములలో నా వేలు పెడితేనే కానీ నేను యేసు నమ్మను అన్నాడు. వాస్తవమే కానీ తోమా అన్న మీనింగ్ డిఫరెంట్ అయినట్లుగా మనం తెలుసుకుంటాం. ఈ తోమాను గురించి రెండవ గ్రూపు చెందిన వాడు మాత్రమే మనం తెలుసుకోవచ్చు. మనకు తెలిసిన దానికంటే తోమా చాలా బెటర్ మ్యాన్, అందులో అయితే ఎంత మాత్రము సందేహం లేదు. ఎంత బెటర్ మ్యాన్ అంటే కనుక మనమందరము కలిసినాగానే తోమాతో సరిపోనంత బెటర్ మ్యాన్, మన విశ్వాసము తోమా విశ్వాసానికి పోల్చలేనంత అంత బెటర్ మ్యాన్ అని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అంత ఉన్నతమైన ఆశయాలు, అంత ఉన్నతమైన విశ్వాసం, అనుతమైన ప్రేమ, అంత ఉన్నతమైన తెగింపు, అంత ఉన్నతమైన త్యాగం, డెడికేషన్, డిసిప్లిన్ కలిగిన వ్యక్తి తోమాని ఖచ్చితంగా మనము బైబిల్ లేఖనంలోంచి మనం తెలుసుకోవచ్చు. తోమా గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక కొన్ని వచనాలు మాత్రమే బైబిల్లో ఉన్నాయి. యోహాను సువార్తలోనికి వస్తే 14:16, నాలుగు సువార్తల్లో యోహాను తోమా గురించి ఎక్కువ రాస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. యోహాను 14:16 మనం వస్తే కనుక, యోహాను 14:16, నేను తండ్రిని వేడుకుంటున్నాను మీ యొక్క ఎల్లప్పుడూ ఉండటై ఆయన మరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు తోమా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని పరిచర్య చేసినట్లుగా లేఖన భాగంలో మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఈ తోమా ఎవరి ఎక్కడి నుంచి, గలిలయుడని మాత్రమే చెప్పొచ్చు కానీ మేబీ ఇతడు జాలరిని చెప్పే అవకాశం ఉంది. కానీ ఇంకా ఈ తోమా గురించి మనకి ఎక్కువగా ఆయన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరకదు. ఈ తోమాకు ఒక పేరు ఉన్నట్లుగా బైబిల్లో చూస్తాం. యోహాను సువార్త 11:39 వస్తే కనుక, యోహాను సువార్త 11 రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాడి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైన కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పారు. మీరు బైబిల్లో చూసినట్లయితే తోమాకు ఒక పేరు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మేబీ నేను కొన్ని మాటలు చూపిస్తాను. 22 యోహాను రాసిన యోహాను సువార్త 22:21 సీమోను పేతురును దిదిమా అనబడిన తోమాయు అన్నాడు. మేబీ తోమాకు మరొక పేరు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అతన్ని దిదిమా అని పిలిచేవారు. ట్విన్స్ అని అంటారు, ట్విన్స్ అని అంటారు. దిదిమా అంటే ట్విన్స్ అని అర్థం. అంటే ఈ తోమా అరబిక్ భాషలోకి ట్విన్స్ అని అర్థం. తోమా అంటే అరబిక్ భాషలో ట్విన్స్ అని, ఇక్కడ దిదిమా గ్రీక్ భాషలోకి వస్తే కనుక ట్విన్స్ అని అర్థం. మేబీ తోమాకు ఇంకొక తమ్ముడు, అన్నయ్య, చెల్లి, అక్క ఉండే అవకాశం ఉంది. అందుకే ఇతనికి దిదిమా అనబడిన తోమా అని అన్నారు. అతని గురించిన వివరాలు ఇవేమి బైబిల్ గ్రంథంలో మనకు కనిపించవు. ఇతని గురించి పూర్తి వివరాలు మనం ఎక్కడ చూడం. నేను అనుకోవటము తోమా గురించి ప్రాముఖ్యంగా 3-4 సందర్భాల్లో మాత్రమే రాయబడ్డాయి. తోమా కొన్నిసార్లు మాత్రమే రాశాడు. నీకు చిత్రం ఏంటంటే రాసిన వ్యక్తి కూడా యోహానే రాశాడు. యోహాను తోమా గురించి ఎక్కువ రాయటం మనము బైబిల్లో మనం చూస్తాం. ఎందుకున్న దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నేను అన్నాను ఒక మాట, తోమా గురించి యోహానే ఎక్కువ రాశాడు అన్న. ఆ మాటకున్న స్పెషాలిటీ ఏంటి అంటే కనుక యోహాను అనే మాట మనకు రాగానే, మన చెవికి వినబడగానే యోహాను అనే మాట మనము మనకు ఎవరైనా చెప్పగానే యేసు యొక్క శిష్యుడైన యోహాను ఉన్న క్యారెక్టర్ వివరించండి అంటే కనుక మొట్టమొదటి పాయింట్ రాసేది ఏంటంటే కనుక అతడు ప్రేమ కలిగిన వాడు అని రాస్తారు.
అతడు ప్రేమించేవాడు అని రాస్తాడు. ఎందుకని దేవుని ప్రేమ గురించి ఎక్కువగా రాసిన వాడు యోహానని మనం ఫీల్ అవుతాం. ఎందుకు మొదటి యోహాను పత్రికలో దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు అంటాడు. 3:16 వచ్చిన యోహాను సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటాడు. యేసు యోహాను ప్రేమించాడు. ఆ ప్రేమ రుచి చూచిన యోహాను ప్రజలను ప్రేమించడం ప్రారంభించాడు. యేసు ఎంతగా యోహానును ప్రేమించాడు, ఆ ప్రేమ నుంచి నేర్చుకున్నాడు యోహాను ప్రజలను ప్రేమించటం. ఆ ప్రేమ యోహానుకు నేర్పించింది ప్రజలను ఎలాగురా ప్రేమించాలో. యోహాను ప్రజలు ప్రేమించడం మాత్రమే కాదు, యోహాను ఈ ప్రేమకు సత్యాన్ని యాడ్ చేసి ప్రేమించాడు. సత్యము ప్రేమ ఎప్పుడు కలిసి ఉండాలి, అప్పుడే ఒక వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడతాడని కరెక్ట్గా నమ్మిన వ్యక్తి యోహాన్. యోహాను అనగానే యేసుని రొమ్మును అనుకున్న వ్యక్తి అని మనకు తెలుస్తుంది. ఎందుకు యేసుని రొమ్మును అనుకున్నాడు? యోహాను యేసు, లేదా యేసు యోహానుని ప్రేమించాడు. నేను యోహాను గురించి చెప్తున్నప్పుడు చాలా వచనం చూశారు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు అంటారు. యోహాను ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడుగా మనం చూస్తాం. పేతురుకైతే పేతురు నా గొర్రెలను మేపుని చెప్పాడు. యోహానుకైతే అంటాడు, యోహాను నా తల్లిని నీకు అప్పగిస్తున్నాను, ఆమె బాధ్యతను అంతా పరిపూర్ణంగా తీసుకోవాలి అని యేసు యోహానుకి చెప్పినట్లు చూస్తాం. యోహాను అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే యోహాను ప్రేమ కలిగిన వాడు అంటాడు. పిల్లరా, ఈ ప్రేమ కలిగిన వాడు మరొక వ్యక్తిని చూపిస్తా ఉన్నాడు. అంటాడు, మీరు నేను ప్రేమించిన నేను ప్రేమిస్తేనే ప్రేమ అంటున్నారు కదా, నాకంటే ప్రేమ కలిగిన వాడు ఇంకొక అతను ఉన్నాడు మా 12 మందిలో. అతను గ్రూప్ నెంబర్ 2 చెందాడు, అతని పేరు లాస్ట్ ఉంది. కానీ వాస్తవానికి మా 12 మందిలో నేను నాకంటే యేసుని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తుల్లో నెంబర్ 1 పేరు రాయాలంటే థోమా. నేను చెప్తున్నాను, నన్ను ప్రేమ అంటుంది కదా లోకం, నేనే స్వయంగా రాస్తున్న సత్యములు ఏంటంటే నాకంటే యేసుని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు థోమా. అతని పేరు థోమా. ఎలా చెప్పొచ్చు ఏ సందర్భాల్లో థోమాను యేసు యొద్దకు యేసును ప్రేమను చూపించారు? ప్రియ యోహాను సువార్త 11:11 వస్తున్నాం. మరియు ఆమె సహోదరైన మార్త, సహోదరైన మార్త అనువారు అనువారు గ్రామమైన బేతనీయులో లాజరును ఒకడు రోగి అయి ఆయను, మనకు తెలుసు యెరూషలేముకి చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో ఉండేది ఈ బేతనీయ గ్రామం. యేసు లాస్ట్ వారం, యేసు మరణిస్తాడు మరణించే లాస్ట్ వారము బేతనీయు నుండి ఆయన యెరూషలేముకి వచ్చేవాడు. అంటే బేతనీలో ఉన్న ఈ మరియా, మార్తా, లాజర్ కుటుంబంతో యేసుకు మంచి సంబంధాలు కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం. మీరు గమనించినట్లయితే యేసు ప్రేమించిన వ్యక్తుల్లో, ఎక్కువగా ప్రేమించిన వ్యక్తుల్లో ఈ ముగ్గురు మనకు కనిపిస్తున్నారు. వీరుండేది బేతనీయ గ్రామం. 2వ వచనం, ఈ లాజరు ప్రభువుకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అన్నాడు. లాజరు ఎవరు? యేసు కొరకు అత్తర బుడ్డిని పగలగొట్టి తన తల వెంట్రుకలతో కాళ్ళను తుడిచిన, పాదములను తుడిచిన మరియ యొక్క సహోదరుడు అన్నాడు. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడని ఆయనకు వర్తమానము పంపిరి. వినాలి వాక్యం, ఆయనకు వర్తమానము పంపిరి. ఎక్కడికి పంపించారంట వర్తమానం? ఎక్కడికి? యేసు క్రీస్తు ప్రభు వారు ఇప్పుడు యూదయ ప్రాంతంలో లేడు. యేసు యూదయ ప్రాంతం నుంచి గలిలయ ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? మీరు గనక పై వచనాలు గనక చూసినట్లయితే, మేబీ 16వ వచనం, లేకపోతే మనము 39వ వచనం, 11:38, వారు మరలా ఆయన పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? యొర్దాను నది దాటి ఆయన చివరకు మరలా ఆయన తన కెప్రనహోంకి వెళ్ళిపోయాడు. మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ అయినా కెప్రనహోంకి వెళ్ళిపోయాడు. యూదయలో ఆయన చంపేస్తారని భయం, రాళ్ళతో కొడతారని భయం, ఆయన పట్టుకుంటారేమో చెప్పి వారి నుంచి తప్పించుకుని ఆయన వెళ్ళిపోయాడు గలిలయ ప్రాంతానికి. ఇప్పుడు బేతనీయ ప్రాంతం ఎక్కడుంది? యూదయ ప్రాంతంలో ఉంది. మధ్యలో ఏముంది?
సమరయ ప్రాంతం ఉంది, సమరయ రాష్ట్రం, సమరయ దేశం ఉంది, సమరయ ప్రాంతం ఉంది. ఇప్పుడు యేసు కి ఒక వర్తమానం పంపించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారు? యూదయ నుంచి గలిలయకు ఒక వర్తమానం పంపించారు. మీకు వాక్యం బాగా తెలుసుకోవాలి. మీకు గమనిస్తే యేసుని చంపాలని ప్రయత్నం చేస్తున్న యూదుల యూదయ ప్రాంతం నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్ళారు. గలిలయ ప్రాంతంలో యేసు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు సరిగ్గా. కానీ మరియా, మార్తా, లాజరు ఒక వర్తమానాన్ని యేసు యొద్దకు తీసుకువెళ్ళారంటే యేసు ఎక్కడ ఉన్నాడో ఖచ్చితంగా ఈ కుటుంబానికి తెలుసు. ఆయన ఉంటున్న రహస్య స్థలం ఏంటో ఖచ్చితంగా వీరికి తెలుసు అని అర్థమవుతా ఉంది. తెలుసు అంటే యేసు ఈ యొక్క కుటుంబంతో ఎంత సంబంధం కలిగిన వ్యక్తి అయితే ఆయన తప్పించుకుని వెళ్ళి దాగి ఉన్న స్థలము కూడా వీళ్ళకు చెప్పి ఉండి ఉండాలి. నాలుగో వచనం, అమ్మో వచనం, అక్క జనులు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానమును పంపెను. వీళ్ళ ఇక వర్తమానం వచ్చింది, రోగి ఉన్నాడని తెలిసింది. యేసు మార్త ఆమె సహోదరుని లాజరు ప్రేమించాను. అతను రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తనున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్దామని తన శిష్యులతో చెప్పగా, శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా ఇప్పుడు మనము గలిలయ ప్రాంతం విడిచి ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే యూదయ ప్రాంతంకి వెళ్తున్నాడు. శిష్యులు ఈ మాట వినగానే భయం వేసింది, షాక్ తిన్నారు శిష్యులందరూ. ఎందుకంటే అయ్యా మనం ఇప్పుడే యూదయ నుంచి తప్పించుకుని వచ్చాం, వాకి వినాలి, యూదయ నుంచి తప్పించుకొచ్చాం. ఎందుకు తప్పించుకొచ్చాం? యెరూషలేములో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజల పెద్దలు, సంఘడ్రిన్ సభ నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారయ్యా. నిన్ను ఎలాగైనా సరే పట్టి నిన్ను సిలువుకు ఎక్కించాలని ఆలోచించ కలిగి ఉన్నారు. నువ్వేంటి సడన్గా దాగి ఉన్న స్థలం విడిచేసి, గలిలయ ప్రాంతం విడిచేసి మరలా నీవు యూదయ ప్రాంతానికి వెళ్దామని చెప్తావేంటి? అక్కడికి వెళ్తే జరిగే పరిణామాల గురించి నీకు అర్థమవట్లేదా? అక్కడ నిన్ను రాళ్ళ పెట్టి కొడతారయ్యా. నిన్ను కొడితే పర్వాలేదు, నువ్వు ఎలాగోలా తప్పించు, ఎలాగోలా దాన్ని భరిస్తావు. నీతో పాటు మమ్ములు కూడా కొడతారు. మేమెక్కడ రాళ్ళతో కొట్టించుకుని మేము భరించేది. మీరు చూస్తున్నారు వాక్యం 7వ వచనం, అటు మేమట ఆయన మనం ఏదో తిరిగి వెళ్దామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టించుచుండిరే, అక్కడికి తిరిగి వెళుదామా అని ఆయనను అడిగిరి. అందుకేసు పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగు చూచును కనుక త్రొట్టెలు పడడు, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు వెలుగు లేదు కనుక వాడు త్రొట్టి పడునని చెప్పెను. ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతను మేలుకొలుపు గెలుచున్నామని అతను చెప్పాడు. శిష్యులు, ప్రభువా అతను నిద్రించిన ఎడల బాగు పడునని. యేసు అతని మరణము గూర్చి ఆ మాట చెప్పిన గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పిననుకొని, కావున యేసు లాజరు చనిపోయిను మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాము, ఆయనను అతని యొద్దకు మనము వెళుదము రండి స్పష్టంగా వారితో చెప్పాను. ఇప్పుడు 16వ వచనం వరకు చూస్తున్నాం. 16వ వచనం వరకు మనం చూస్తే కనుక యేసు చెప్తున్నాడయ్యా, పగలు ఉన్నప్పుడే మనం పని చేయాలి, రాత్రి వస్తే కనబడదు, పని చేయలేము. నాకు ఇవ్వబడింది 3.5 సంవత్సరాలు మాత్రమే, ఈ 3.5 సంవత్సరాల తర్వాత నేను ఎలాగూ చనిపోతాను, ఇప్పుడే చనిపోతానని నేను ఇక్కడే ఉండి ఉండలేను. లాజరు చనిపోయాడయ్యా, ఇప్పుడు మనం లేచి ఆయన మనం వెళ్ళి ఇదిగో యూదయలో ఉన్న లాజర్ను బ్రతికిస్తే దేవుని మహిమ పరచబడతాడు, ఈ నేనే మెస్సయాని ప్రజలు గుర్తిస్తారు, నా ద్వారా దేవుడు మహింపరచబడతాడు, కమాన్ మనం వెళ్దాం పదండి అంటున్నారు. శిష్యులందరూ అంటున్నారు యేసు వెళ్ళే అవకాశం ఎంత మాత్రం లేదు, పొరపాటున వెళ్ళామా మన రాళ్ళతో కొట్టి చంపేస్తారు, నువ్వు పలికిన మాటలు మామూలుగా లేవయ్యా, 3 దినములో దేవాలయం పడేసి కట్టేస్తానన్నావు అది ఎంత మాత్రం కుదిరేది కాదు, నువ్వు మాట్లాడిన మాటలు శాస్త్రులు, పరిసయ్యులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు, ప్రధాన యాజకులకు వ్యతిరేకంగా మాట్లాడావు, వారు మాట్లాడే ప్రతి మాటకు నీ మాట ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంది, ఒకవేళ ఈ సమయంలో దొరికామా నీతో పాటు మమ్మల్ని కూడా రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కామ్గా ఇక్కడే ఉన్నామయ్యా గలిలయ ప్రాంతంలో, ఎక్కడికి వెళ్దామంటావు, కండిషన్స్ ఏం నీకేమి కనిపించట్లేదా,
రాళ్ళతో కొట్టి చంపేస్తామంటే ఎట్లా పారిపోదామని పారిపోవాలే, కానీ అక్కడే నిలిచి దెబ్బలు తిందామని చెప్తామేంటి? కుదరదు. వెళ్ళటానికి ఎంత మాత్రము వీలేదు. ప్రభు అంటారు, అయ్యా పగటి పూటే పనిచేయాలయ్యా, రాత్రిపూట పనిచేయడానికి ఎంత మాత్రము వీలుండదు. రాత్రిపూట పనిచేస్తే ఒకవేళ తొట్టులు పడిపోతాం, కనిపించదో పడిపోతాం. అంతే మీనింగ్ అని తెలుసా? నా టైం కొంచెమేముంది, ఈ టైంలోనే నేను పనిచేయాలి, కానీ ఈ టైం దాటితే నాకు పనిచేయడానికి ఎంత మాత్రము అవకాశం ఉండదు. నిజమే, మనకు బలం ఉన్నప్పుడే పనిచేయాలి, మనకి ఓపిక ఉన్నప్పుడే చేయాలి. ఆ తర్వాత బలం తగ్గిపోయిన తర్వాత, లేదన్న తర్వాత పనిచేయడానికి ఒకవేళ మనం నిర్ణయించుకున్నా మన శరీరం ఎంత మాత్రము సహకరించినా సహకరించదు. ఏసంటున్నాడు, నా తండ్రి గడి ఆసనం అవుతా ఉంది, రాళ్ల చేత కొట్టబడినా పర్వాలేదు, కానీ ఇదిగో ఆ క్షణం వరకు, ఆ నిమిషం వరకు తండ్రి దేని కొరకైతే ఈ లోకానికి పంపించాడో ఆ పని చేసి తీరాల్సిందే. రాళ్లతో కొట్టినా పర్వాలేదు, కానీ నేను నా తండ్రి పంపించిన ఇదిగో ఆ చిత్తాన్ని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఆ మాటకు వస్తే నాకు భోజనం ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చే నాకు భోజనము. అది రాళ్ల దెబ్బ అయినా కానివ్వండి, ఒకవేళ ముళ్ళ కిరీటమైనా కానివ్వండి, కొరడ దెబ్బ అయినా కానివ్వండి, యేసు చిత్తం చేయటమే నా పని. మీరు నాతో నడవాలనుకుంటే గనక, మీరు నేను పిలిచిన 12 మంది శిష్యులు కాబట్టి మీరు నాతో పాటు చనిపోయినా కానీ పర్వాలేదు, కానీ నన్ను ఖచ్చితంగా వెంబడించాల్సిందే. శిష్యులంటే కుదరదు ప్రభువా, ఇది మాత్రమే ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము రామ్ యేసు, మేము రామ్ నీతో, నువ్వు వెళ్తే వెళ్ళి మేము రామ్, నీకు చెప్పిన అర్థం కాదు, మేమేం చేయలేం, మేము రామ్. 16 వచనం, అందుకు దిదిమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్దుమని తన తోడి శిష్యులతో చెప్పెను. తోమా అన్నాడు, యు గైస్ ఫాలో మీ. చనిపోతే ఏమైందయ్యా, యేసుతో చనిపోదాం, యేసుతో పాటు చనిపోదామయ్యా, యేసుతో పాటు చనిపోవటానికి పిలువబడ్డాము మనం, ఓకే యేసుతో చనిపోదాం పదండి. యేసు ఒకవేళ ఒక్కడే వెళ్ళి చనిపోతే మనం మిగిలి ఏం లాభమయ్యా మనకు? యేసు యూదయ ప్రాంతంకి వెళ్ళి ప్రధాన యాజకుల చేత రాళ్ల చేత కొట్టబడి ఒకవేళ చనిపోతే మనం బ్రతికి ఉన్నా మనకు వచ్చిన మేలేంటయ్యా? ఇప్పుడు మీకు అర్థమవుతా ఉందా? అందుకు దీది మనబడి తోమ ఆయనతో కూడా చనిపోటకు మనము వెళ్దామని తనతోటి శిష్యులకు చెప్పాను. ఆయనకి మాత్రమే ధైర్యం ఉండటం కాదు, ఆయన మాత్రమే కొరేజియస్ మ్యాన్ కాదు, శిష్యులందరితో చెప్తున్నాడు, కమాన్ వెళ్దాం పదండి, యేసుతో పాటు చనిపోవడానికైనా నేను సిద్ధం, మనం కూడా సిద్ధపడి తిరిగి వెళ్దాం రండి అని చెప్పినట్టు చూస్తాం. ఇప్పుడు ఇలా తోమా అనే డౌట్ఫుల్ మ్యాన్ అవుతాడో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా భూమి మీద 12 మంది శిష్యుల్లో ఒక ధైర్యం కలిగిన వ్యక్తి, ఒక ధైర్యం కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చనిపోయినా యేసుతో పాటు చనిపోవాలన్న విపరీతమైన బలమైన కోరిక కలిగిన వాడు, యేసుతో పాటు సజీవుడు, అదే యేసుతో పాటు రాళ్ల చేత కొట్టబడి చంపడానికైనా చనిపోవడానికైనా ఎంత మాత్రం వెనక అడుగు వేయని వ్యక్తిలో 1 ఎవరున్నారంటే తోమా ఉన్నట్లుగా చూస్తాం. ఆ తర్వాత యేసుతో పాటు తన శిష్యులందరూ వెళ్ళినట్లుగా బైబిల్లో చూస్తాం. వాస్తవానికి మనం చూస్తే కనుక శిష్యులందరూ ఈ మాట చెప్పకపోతే వెళ్ళుండేవారు కాదేమో బహుశా, మీకు అర్థమవుతున్నట్లుంది. మీరు చూస్తే 17 వచనం మనం చదువుతారా, యేసు వచ్చి యేసు వచ్చాడు అంటే శిష్యులు వచ్చినట్లే. శిష్యులు రావడానికి గల కారణం ఎవరంటే తోమా. శిష్యులు హృదయంలో ధైర్యాన్ని ఇంజెక్ట్ చేశాడు, పదండి చనిపోయినా కానీ ఆయనతో పాటు చనిపోదాం, ఆయనతో పాటు చనిపోవడానికి మనం ఎందుకు వెనకడుగు వేయాలి, పదండి వెళ్దాం. యాక్చువల్గా తెలుగులో కంటే ఇంగ్లీష్లో ఈ మాట చాలా చదివితే వాడి కాల్ మంచిగా ఉంది. ఏమనంటే ఎవరైనా చదువుతారు ఇంగ్లీష్ బైబుల్ ఉన్న వాళ్ళు? Let us
ఆల్సో గో. తెలుగులో అంత ఎఫెక్ట్ కనిపించట్లా, ఉండుంటది కానీ నాకు నా బ్రెయిన్ కన్నా అనిపించట్లా. లెట్ అస్ ఆల్సో గో, మనం కూడా వెళ్దాం, పదండి, యేసుతో పాటు చనిపోతాం, పదండి, యేసుతో పాటు రాళ్ళ చేత దెబ్బలు తిందాం, పదండి. మనం కూడా యేసు తగిలితే మనకు తగిలిన ఏమైంది డిఫరెన్స్, పదండి వెళ్దాం. తోమా ధైర్యం కలిగిన వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంది. తోమా ధైర్యం కలిగిన వాడు, రియల్ కరేజ్ కలిగిన వాడుగా బైబిల్ గ్రంథంలో మనకు తెలుస్తూ ఉంది. 14వ అధ్యాయంలోకి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మేబీ 5వ వచనం చదువుదామా. 5వ వచనం సరే, మొదటి వచనం చదువుదాం. మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల లేని కలవు. ఓకే, మీకు స్థలమును సిద్ధపరుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచేట నేను స్థలంలో మీరును ఉండు లాగున, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెలుచున్న స్థలములో మార్గము మీకు, నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా ఏసంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారే తప్ప ఎవడును తన యొద్దకు నా యొద్దకు రాలేడు అని చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళే స్థలము మీకు తెలుసు అన్నాడు. తొమ్మ అన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు ప్రభువా. నువ్వు వెళ్ళే స్థలము మాకు తెలియకపోతే మాకు పెద్ద ప్రాబ్లం, నువ్వు వెళ్ళే స్థలము నాకు తెలియకపోతే నాకు చాలా ప్రాబ్లం ప్రభువా. ఏమన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో నాకు తెలియదే, యేసు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావా నన్ను విడిచిపెట్టేసి, నువ్వు వెళ్ళే స్థలము నాకు తెలియకపోతే నేను రాలేనయ్యా నీ దగ్గరకు, నువ్వు వెళ్ళే స్థలము నాకు చెప్పి వెళ్ళేసు, అప్పుడు ఒకవేళ కనుక నాకంటే ముందు వెళ్ళినా కానీ నేను నీతో పాటు వస్తాను. యేసు అన్నాడు, అయ్యా ఒకవేళ కనుక నువ్వు వెళ్ళే స్థలము నాకు తెలియకపోతే నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే నేను నువ్వు లేకుండా నేను జీవించే అవకాశం ఎంత మాత్రం లేదు. నువ్వు ఏదో నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతానంటున్నావు, వెళ్ళిపోతే ఎట్లా యేసు, మమ్మల్ని అందరినీ విడిచిపెట్టేసి నువ్వు ఒక్కడే వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతే ఎట్లా, ఆ స్థలము కూడా మాకు తెలియదు అంటున్నావు, వెళ్ళే మార్గం కూడా తెలియదు అంటున్నావు, కనీసం చెప్పి వెళ్ళు యేసు ఆ స్థలం గురించి. కారణం ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండి ప్రయోజనమేమీ లేదు, నేను ఇక్కడుండి ఏం చేయగలను. మనకి ఇష్టమైన అధ్యాయం 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిగుమానబడిన తోమా వారితో లేకపోయాడు. చాలు, యేసు వచ్చినప్పుడంట 12 మందిలో తోమా లేడు, 11 మంది ఉన్నారు, తోమా ఒక్కడు మిస్ అయిపోయాడు. యేసు చనిపోవడం వార్త విని తోమాకు పిచ్చి పట్టేసింది. లిటరల్గా పిచ్చి పట్టడం కాదు, కానీ తోమాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. యేసు వెళ్తున్నాను వెళ్తున్నాను చెప్పాడు, కానీ నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు యేసు. ఏదో ఎక్కడికో మార్గం సత్యం జీవం నేనని చెప్పాడు, ఆ మార్గం ఏంటో చెప్పు యేసు అని బ్రతిమలాడా నేను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు యేసు. శిష్యులందరూ రావయ్యా యేసు మన దగ్గర వస్తాడు ఇప్పటికప్పుడు మనం కలుసుకుందాం అంటే, యేసు లేకుండా మీతో కలిసి ఉండటం కూడా వేస్టే. ఆ మాటకు వస్తే యేసు లేకుండా ఈ లోకంలో ఈ జీవితం వేస్ట్ నాకు. యేసు నువ్వు వెళ్ళిపోయి ఏం చేస్తావు యేసు, నన్ను విడిచిపెట్టేసి ఆ మార్గం నాకు చెప్పకుండా నువ్వు వేరొక ప్రాంతానికి వెళ్ళి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి ఏం చేస్తావు నువ్వు యేసు, కనీసం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్తే నేను కూడా నీతో పాటు అక్కడికే వచ్చేస్తా. నువ్వు చనిపోయిన తర్వాత నేను బ్రతికి ఉండి లాభం ఏంటి యేసు. యేసు చనిపోయాడు, ఇప్పటికీ 20 అధ్యాయం చనిపోయాడు. అయ్యో యేసు చనిపోయాడు, నేను ఎలా బ్రతకాలి ఇప్పుడు, నేను ఎలా బ్రతకాలి, ఏం చేస్తేనే సర్వైవ్ అవుతాను
శిష్యులందరూ అంటున్నారు, రా తోమా రా. తోమా అంటున్నాడు, వచ్చే అవకాశం లేదయ్యా, వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే యేసు ఎక్కడికి వెళ్ళాడో నాకు చెప్పకుండా వెళ్ళాడు, ఆయన చనిపోయాడు. అయ్యో యేసు చనిపోయాడన్న వార్త నాకు వినిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, నేను బ్రతికి ఉండే ఏం చేయాలో నాకు తెలియట్లేదు. మీకు తెలుసా, తోమా షాక్ తిన్నాడు, లిటరల్ షాక్ తిన్నాడు. తోమా ఎందుకు బ్రతుకుతున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు తోమాకి ఎందుకు నేను జీవించాలి అనుకుంటున్నా అంటున్నాడు తోమా. యేసు లేని జీవితం నాకు ఎందుకు అంటున్నాడు తోమా. అయ్యో ఇంతకాలం 3.5 సంవత్సరాలు యేసుతో పాటు జీవించానే నేను, యేసుని మరీ మరీ అడిగాను, యేసు నువ్వు వెళ్తున్నా మార్గం ప్లీజ్ నా చెప్పకుండా వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నేను నీతో పాటు కూడా వస్తానని పలుమార్లు చెప్పాను యేసుకు. ఏమైపడి యేసు చెప్పకుండా మోసగించి నన్ను యేసు వెళ్ళిపోయాడు. తెలుసు అలా అంటుంటాం కదా మన ఫ్రెండ్స్తో, యేసు అరే మోసం చేసి వెళ్ళిపోయాడు నన్ను, యేసు లిటరల్గా నన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడు, బ్రతిమిలాడా నీ మార్గం నాకు చెప్పేసి వస్తాను అని. నేను ఎంత డేర్స్ చెప్పేసానో తెలుసా, 11 మంది అంటాడు, ఎంత డేర్స్ చెప్పేసి తెలుసా, మీరెవరు రాకపోయినా యేసుతో పాటు వెళ్ళి రాళ్ళ దెబ్బ తిని నేను చనిపోవడానికి కూడా ప్రిపేర్ అని నాకు చెప్పకుండా నన్ను లిటరల్గా చీట్ చేసి యేసు వెళ్ళిపోయాడు. యేసు వెళ్ళిపోయాడు. యేసు తోమాకు పిచ్చి పట్టేసి, తోమా ఎక్కడున్నాడు ఎవరికి తెలియట్లేదు, ప్రేమలో పిచ్చివాడైపోయాడు తోమా. మరణించడానికైనా అడుగు వెనక అడుగు వేయని తోమా, యేసు చనిపోయాడన్న వార్త తెలియగానే తోమా ఇక బ్రతకటం వేస్ట్ అనుకుంటున్నాడు. అలానే చనిపోవడానికి కూడా మనసు రావట్లేదు. ఎటువైపు ఎటెటో తిరుగుతూ ఉన్నాడు తోమా. యేసు యొక్క స్మృతులన్నీ తన మనసులోకే వస్తూ ఉన్నాయి. 3.5 సంవత్సరాలు యేసు 2.5 సంవత్సరాలు సుమారుగా యేసుతో పాటే నడిచాను. యేసు జ్ఞాపకాలే వస్తున్నాయి. ఈ లాంగ్వేజ్లో చెప్పాలంటే తోమాకు అన్నీ గుర్తుకొస్తున్నాయి. తోమాకు ఏం చేయాలో తెలియట్లేదు. తోమాకు ఏం చేయాలో తెలియట్లేదు. మనం ఎవరన్నా ఫ్రెండ్ ప్రేమించామనుకోండి, ఫ్రెండ్స్ ఒక 2.5 ఇయర్స్ రోజు కలుస్తున్నాం అనుకోండి, సడన్గా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియకపోతే ఎప్పుడొస్తాడా 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 అని మనం ఎదురు చూస్తూనే ఉంటాం. శిష్యుడు అంటున్నాడు, ఏసేంటా ఎలా చేశాడు, నేను చెప్పాను కదా మీరెంత చెప్పలేదు, నేను చెప్పాను కదా యేసు నీతో పాటు రాళ్ళ దెబ్బ తింటానికి నేను వస్తాను చెప్పాను కదా. ఆయన అన్నాడు నేను వెళ్ళే మార్గం తెలియదని, అయ్యా ఆ మార్గం ఏంటో నాకు చెప్పెళ్ళమని చెప్పాను కదా, నువ్వు లేని ఈ ప్రాంతంలో నేను ఉండి ఏం చేయాలి, యేసు చనిపోయిన తర్వాత నేను బ్రతికి ఉండి నాకు లాభమేంటి, యేసు చనిపోయిన తర్వాత నేను ఉన్నా ఏంటి ప్రయోజనం ఈ లోకంలో నాకు, యేసు లేని జీవితం యేసు చూడని కండ్లు ఈ లైఫ్ నాకు ఎందుకు. శిష్యులు తన్నా నేను ఇంక రానయ్యా మీ దగ్గరికి, నేను ఇంక మీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు, ఇక నన్ను మీరు ఎప్పుడు కలవనే కలవద్దు, నాతో మాట్లాడటానికి ఇంకెప్పుడు మీరు ప్రయత్నమే చేయొద్దు, ఏసు లేకపోతే మీరందరూ నాకున్న ఒకటే లేకపోయిన ఒకటే. యేసు నన్ను దారి చూపించకుండా మార్గం సత్యం జీవం అని చెప్పాడు, కానీ ఆ మార్గం ఏంటో నాకు బోధించకుండా వెళ్ళిపోయాడు యేసు. ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి నేను ఏం చేయను, నేను ఏం చేయగలను, ఏం చేస్తాను, ఏం చేయాలన్నా మనసు రావట్లా, ఏం చేయాలన్నా మనసు రావట్లా. మనకు బాగా తెలిసినవి అంటే జనరల్గా మనకు బాగా తెలిసినవి ఒక దేవదాసు తెలుసుంటారు మీకు, ఇట్లాంటి ఫీల్లో ఉంటారు. ఆ దాపే ప్రేమ అనేది లిటరల్ పిచ్చోడైపోయాడు తోమా. మీరు 25వ వచనంలోని కొద్దాం, 24వ వచనం యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకరైనా దిగుమానబడిన తోమా వారితో లేకపోయాను, కనుక తక్కిన శిష్యుడు మేము ప్రభువును చూస్తామని అతనితో చెప్పగా అతడు వెతికారు తోమా అని వెతికారు. తోమా దగ్గరికి వెళ్ళి, తోమా నీ గుడ్ న్యూస్ తోమా, నువ్వు ఎవరి పైన అయితే డీప్ లవ్లో ఉన్నావో
ఆయన్ను ఇప్పుడు మేము కనుగొన్నాం తమని గుడ్ న్యూస్. అయ్యా కనుగొన్నాం మేము అతను, ఇప్పుడు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను చేతులలో మేకులు గురుతులు చూచి నా వేలు ఆ మేకుల గురుతుల్లో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను ఆయనను, మీరు నన్ను చీట్ చేస్తున్నారు, నేను యేసుని నమ్మాలంటే కనుక ఇది చేస్తే నేను నమ్ముతా కదా, నేను నమ్మ నేను మీకు అది అవుతుంది. డీప్ డిప్రెషన్లో ఉన్నాడు స్తోమా ఇప్పుడు, యేసు ప్రేమలో పడిపోయాడు స్తోమా ఇప్పుడు. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మనయ్యా, ఇక మీరు ఇంత చెప్తున్నారు కానీ ఒకవేళ కనిపిస్తే కనుక ఆయన గాయములలో నా వేలు పెడితేనే కానీ నేను నమ్ముతా, అప్పుడు యేసు నేను కౌగిలించుకుంటా, అప్పుడు యేసు నేను చూస్తా. 26వ వచనం. తిరుమలైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండారు. తలుపులు మూయ తోమా అని ఎలాగోలా బ్రతిమలాడారు, తోమా ప్లీజ్ రా తోమా, నేను బ్రతకలేనయ్యా యేసు లేకుండా నేను బ్రతకలేను, నన్ను తీసుకువెళ్ళద్దు మిమ్మల్ని ప్లీజ్ తోమా, నువ్వు లేవని యేసుకు తెలిసింది మొదటిసారి, రాగానే నిన్నే అడిగాడయ్యా ఆయన, ప్రత్యక్షత అవటం ఏంటి ఏడు తోమా అని అడిగాడు, నువ్వు లేవని చెప్పాం, ఆయన మాతో మాట్లాడి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడయ్యా ఆయన, నీ కొరకైనా గ్యారంటీగా వస్తాడైనా, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి నీ కొరకు గ్యారంటీగా వస్తాడయ్యా రా తోమా అన్నాడు, ఆయన లేకుండా నేను రాను. బ్రతిమలాడి ఉంటారు బహుశా శిష్యులు, బ్రతిమలాడి బ్రతిమలాడగా ఏదొకటి ఇంకా సరే కానీ బ్రతిమ 12 మంది 11 మంది శిష్యులు చెప్పగా తోమా బహుశా వచ్చి ఉంటాడు. తోమా వచ్చినప్పుడు తలుపులు మూయి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి నీకు సమాధానము కలుగునుగాక, నీకు కలుగునుగాక నేను. తర్వాత తోమాను చూచి బావు, తోమా లోపల ఉన్న ప్రేమ యేసుకు తెలుసు, తోమా యేసు పైన ఉన్న ప్రేమ ఏంటో యేసుకు బాగా తెలుసు, అందుకే తోమాను చూచి తోమా నన్ను ప్రేమించావని తెలుసు, తోమా నాకు తెలుసు నువ్వు నా పైన నన్ను ఎంతగా ప్రేమించావో, ఎస్ నేను ఆ యేసుని, ఇఫ్ యు వాంట్ టెస్ట్ మీ కెన్ టెస్ట్, నన్ను పరీక్షించాలనుకుంటే నువ్వు నన్ను పరీక్షించు. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను, యేసు నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వాడు ధన్యుడు అని అతనితో చెప్పాను. బైబిల్లో శిష్యుల్లో మొట్టమొదటిసారిగా నా ప్రభువా నా దేవా అని పలికిన వాడు తోమా మాత్రమే. యేసును చూడగానే తోమా లైఫ్ మరలా వికసించింది, తోమా మరలా ఫ్లరిష్ అయ్యాడు, తోమాకు ధైర్యం వచ్చింది, నా ప్రభు సజీవుడే, ఆయన మార్గం చెప్పాడు, ఇప్పుడు నాకేంటో ఎక్కడికి వెళ్తున్నానో చెప్పాడు, ఇప్పుడు ప్రభువా నువ్వు వెళ్ళి నా మార్గం వెళ్ళు, కొన్ని రోజుల్లో నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తా, జస్ట్ నాకు కొంచెం టైమ్ ప్రభువా కొంచెం టైమ్, ఆ కొంచెం టైం తర్వాత యేసు మార్గం నాకు చెప్పాడు కాబట్టి నీ వద్దకు నేను ఖచ్చితంగా వచ్చి తీరతాను తోమా, నీ కొరకు నేను వెయిట్ చేస్తాను తోమా. ఆరోహమయ్యాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, దిగివచ్చాడు 120 మంది రక్షించబడ్డాడు. తోమాలో ఒకటే ఒక కోరిక, యేసు వెళ్ళిన స్థలానికి నేను కూడా త్వరగా వెళ్ళిపోవాలి, భూమిపైన యేసు లేకుండా జీవించిన జీవితం అంతా వేస్ట్ అనుకున్నాడు, యేసు నా ప్రక్కన నడవకుండా నేను నడవటం వేస్ట్ అనుకున్నాడు. అయితే తోమాల్లో మండుచున్న ఒకటే ఒక మాట ఏంటంటే, నేను యేసు వెళ్ళే మార్గం నాకు చెప్పాడు, ఆ మార్గం గుండా నేను కూడా ప్రయాణం చేసి గబగబా గబగబా యేసు దగ్గరకు వెళ్ళిపోవాలని. కొంచెం హోంవర్క్ ఇచ్చే నాకు, ఆ కొంచెం హోంవర్క్ చేసి నేను వెళ్ళిపోవాలి. ఏంటా హోంవర్క్ అంటే, నేను పాపోస్తుడును ఇండియా దేశానికి వచ్చాడు, ముంబై పట్టణానికి వచ్చాడు, కేరళకు వచ్చాడు, చెన్నైలో అతడు సువార్త ప్రకటిస్తూ చంపబడ్డాడు, యేసు చెప్పాడు ఒక మార్గం గుండా వస్తే నా దగ్గరికి వస్తావన్నాడు. తోమా అక్కడికి వెళ్ళి యేసుతో పాటు వచ్చాడు. ఒకరిద్దాం తోమాకు దారి తెలిసిపోయింది, అందుకే తోమా వెళ్ళిపోయాడు.
మాకు దారి తెలిసింది చెప్పేశాడు దేవుడు. తమ్మా నేను పరలోకి వెళ్తున్నాను, నాతో పాటు వచ్చేసాయి నువ్వు. తమ్మా అయితే చిన్న హోంవర్క్ చేసిరా, కొన్ని సంవత్సరాలు ఇండియా దేశానికి వెళ్ళి పరిచయం చేయి. ఇరాన్, ఇరాక్ పరిచయం చేశాడు, ఇండియా దేశానికి వచ్చాడు, కేరళలో పరిచయం చేశాడు, ముంబై వెళ్ళాడు, గొండప్ప రాజు కింద పరిచయం చేశాడు, చెన్నై పట్టణానికి వచ్చాడు. నచ్చిన వారు ఆయన చంపేశాడు, కానీ తమ సంతోషం ఎందుకే తెలుసా? ఇప్పుడు ఏస్తా పడి ఉండబోతున్నాడు, కోరిక ఏస్తా పడి ఉంటామే, ప్రాణం కంటే విలువైంది ఏస్తా పడి ఉంటాం. నేనంటాను ఎంత ఎంత ధన్యమైన కోరిక, ఎంత ధన్యకరమైన జీవితం. ప్లీజ్ తోమ లాంటి జీవితం నాకు ఇవ్వ ప్రభువా, నిన్ను ప్రేమించే అనుభవం నాకు ఇవ్వా, నువ్వు లేని బ్రతికెందుకు ప్రభువా? నువ్వు లోకంలో జీవించలేనప్పుడు తెలిసిన విషయం నేను తెలుసుకున్నప్పుడు నేను ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో? ఎందుకు జీవించాలి నేను? దేని కొరకు బ్రతకాలి నేను? అసలుకి ఏం చేద్దామని బ్రతకాలి? దేని కొరకు నేను ఈ లోకంలో జీవించాలి? వేస్ట్ లైఫ్, వేస్ట్ లేకుండా చెల్లి తమ్ముడు వేసి లేకుండా జీవితం శూన్యమే. తోమా జీవితంలోంచి నేర్చుకుందామా, వేసి లేకపోతే జీవితం వ్యర్థమే. ప్లీజ్ ప్రభువా మార్గం నాకు చెప్పకుండా ఎలా వెళ్ళగలవయ్యా? తోమా కొరకే వచ్చాడు, తోమా నీ కొరకు వచ్చానయ్యా, నేను మార్గం చెప్తారా? మార్గం చెప్పాడు, పరలోక రాజ్యాన్ని చేరిపోయాడు. లైఫ్లో తోమలాగా జీవిద్దామా, తోమలాగా బ్రతుకుదాం మనం అందరం, తోమలాగా లోకంలో జీవిద్దాం. మనం ఎవరినో ఈ లోకమును ప్రేమించిన దానికంటే, ఈ లోకమును హత్తుకొని దానికంటే, ఈ లోకంతో సహవాసం చేసిన దానికంటే ఏసు చేస్తే ఎంత బాగుంటుంది, ఏసుతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత బాగుంటుంది, యేసుతో ప్రేమలో పడితే ఎంత బాగుంటుంది. యేసు నీ ప్రేమలో పడితే ఎంత రుచి చూసాడయ్యా తోమా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యేసు తోమా కొరకు రెండోసారి వచ్చాడు, తోమా నీ కొరకు వచ్చాను, తోమా నీకు మార్గం చెప్పకుండా వెళ్ళాను, ఐఎమ్ సారీ, ఇప్పుడు నీ మార్గం చెప్పడానికే వచ్చాను, నీ మార్గం చెప్పడానికే వచ్చాను తోమా. కానీ కుడి హస్తంలో పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, మీ నామానికి స్తుతిస్తున్నాం. ఏదైనా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాట్లాడి వందనాలు. నీ ప్రేమలో మేము పిచ్చివారవటం నేర్పించవా ప్రభువా, నీ ప్రేమను పరిపూర్ణంగా అనుభవించి కృపదయచేవా ప్రభువా, నీవు లేకుండా ఈ లోకంలో జీవించటం వేస్ట్ అన్న విషయం మాకు నేర్పించవా ప్రభువా. తండ్రి తోమ ఎలాగైతే అన్ని డెడికేట్ చేసుకున్నాడో, ప్రాణం కంటే మించినది దేవుని ప్రేమని ఎరిగాడో, ఈ లోకంలో శ్రేష్టమైనది ప్రభు ప్రేమని మాత్రమే గుర్తెరిగాడో, యేసు నాకు మాకు అవి నేర్పించవా. నీ పైన అలాంటి బలమైన ప్రేమ కలిగి ఉండే వ్యక్తులుగా మా మనసులు మార్చేయవా. తోమ ఇప్పుడు నువ్వు చనిపోయావని తెలుసుకున్నాడు, పిచ్చివాడయ్యాడు ప్రభువా. ఈ లోకంలో క్రీస్తు కొరకు మేము అలాగున అవ్వాలని కోరిక మా అందరిలో కలిగించమని, ఈ కానుకలు మీ పరిచయంలో వాడుకోమని, మరొక వారం ప్రభువా తోమ జీవితం మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప